వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో వాయిదా పడ్డా ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడవద్దని అంబటి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 5న తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదలవుతారని అన్నారు. వచ్చే నెల 5న బెయిల్ రావాలని అందరం మరోసారి భగవంతుని ప్రార్థిస్తున్నామని అంబటి అన్నారు. సిబిఐ న్యాయవాది కేసును స్టడీ చేయడానికి మరింత సమయం కావాలని కోరినందున కేసును వాయిదా వేసినట్లు ప్రాథమిక సమాచారం అందిందని ఆయన మీడియాతో చెప్పారు. భవిష్యత్తులో సిబిఐ తన వ్యవహార శైలిపై సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన అంటున్నారు. మంత్రి ధర్మానికి ఒక న్యాయం, జగన్కు మరో న్యాయం అని ఆయన ప్రశ్నించారు. చాలా స్పష్టంగా సిబిఐ వారే చెప్తున్నారు, వాన్పిక్ లో భూ కేటాయింపులకు గాని వాన్పిక్ లో అవకతవకలు జరిగాయని వారు అంటున్నారు. కాబట్టి ఆ అవకతవకలకు గాని మంత్రివర్గం బాధ్యులు కావాలి, ప్రసాద్రావు బాధ్యులు కావాలి, లేదా ఐఏఎస్ అధికారులు బాధ్యులు కావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి దీనితో సంబంధం లేదు అని నిన్న కోర్టులో సిబిఐ ఆర్గ్యూ చేయక తప్పలేదు. ఎందుకంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం లేదు. చాలా మంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కేసు అని. ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసు కాదు ఇది. 26 జీవోలు ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఇష్యూ చేసినవి, అవి సరైనవా కావా, దానివల్ల ఎవరైనా లబ్ధి పొందారా లేదా, ఇదే కేసు తప్ప ఇదంతా కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మెడక చుట్టి రాజకీయంగా ఆయన అనసాలని ప్రయత్నం చేస్తున్నారని విషయం మేము ఇవాళ చెప్పింది కాదు, మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాం, చివరి రోజుకి అదే చెప్తాం, చివరికి అదే రుజువు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. 26 జీవోలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన సంబంధం లేదు, అది మంత్రివర్గం తీసుకున్న సమిష్టి నిర్ణయం, దానికి బాధ్యత మంత్రివర్గం వహించాలి, రాజశేఖర రెడ్డి గారు కూడా కాదు. రాజశేఖర రెడ్డి గారి మీద ఎక్యూజ్డ్గా చూపించడానికి ప్రయత్నం చేశారు. మంత్రివర్గం మొత్తాన్ని ఎక్యూజ్డ్గా చూపించవలసినటువంటి కేసులో కేవలం రాజశేఖర రెడ్డి గారిని ఎక్యూజ్డ్గా చూపించి ఆయన మరణించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మెడక చుట్టాలనేటువంటి ప్రయత్నం రాజకీయంగా జరుగుతున్నది